తక్కువ మంది పోయి మంది మరి ఆన్లైన్ ఎందుకు ఎక్కలేదు అని నేను చెప్పాను. ఎప్పుడైతే ఎవడైనా అగ్రకులాడు ఎవడైనా సరే ఒక ఎస్సీ బీసీ మైనార్టీ ప్రభుత్వం ఇచ్చిన భూమిపై కమ్మేసిన సెక్షన్ 4 ప్రకారం వారు నేరస్తుడే కూడా శిక్ష అర్హుడే. ఎందుకంటే ఒక పేదోడి ప్రభుత్వం బతకడానికి భూమి ఇస్తే దాన్ని దురుద్దేశంతో దాన్ని దోచుకోవడానికి వాడికి ఏదో దున్ననో లేక 10 రూపాయలు డబ్బులో సారా ఇచ్చి వాడు కొనుగోలు చేస్తే దాన్ని వాడికి అగ్రకులం దానిపై ఒక పేదోడిపై భూమిని ఆక్రమించడానికి రిజిస్టర్ చేయడానికి కొనడానికి హక్కు లేదు. దాంట్లో మిమ్మల్ని సీఎం ఎమ్మెల్యే గారికి చెప్పినా ఏదో కథలు పడుతున్నావయ్యా, ఎస్సీలకి దళితులకి ఉన్న భూములు అగ్రకులాలు కొనడానికి ప్రయత్నం చేసినా దానిపైన కన్నేసినా కూడా మరి దాంట్లో అంటకుల్టీ ఉంది. మరి అలాగే ఎస్టీలు వచ్చినప్పుడు నువ్వు అడిగినప్పుడు వాళ్ళు అర్జీ తీసుకోకుండా నిర్లక్ష్యం చేసినా దాని మీద చర్య తెచ్చుకోకుండా నీ మీద కూడా అంటించుకుని ఉంది. సెక్షన్ 4 ప్రకారం నువ్వు కూడా చిక్కాను అని చెప్పి మేము ఆయన అడిగి ఆ క్రమంలోనే తప్పని పరిస్థితిలో కొంత చేసిన తర్వాత మన ముంచజనపల్లి భూమిలో కూడా ఒక 40 ఎకరాలు చేసి ఏదో తెలుసో తెలియక ముసలమ్మ ఇక్కడ కూడా బాధ్యతలు ఉండరు ఇంకా 40 ఎకరాల భూమి మన 12 పేర్లు 60 ఎకరాల భూమి ఇంకా పెరిగి ఉంది ఏమైనా చేస్తానంటే నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పి పెండింగ్ పెడుతున్నాడు. ఎమ్మెల్యే పాలకులు స్పందించినా కూడా కొన్ని బాధ్యతలైనా సక్రమంగా లేదా మీ సంఘం అంటే ఎస్సీ బీసీ మైనార్టీస్ కూడా అన్ని సమస్యలపై ఈ సంఘాన్ని స్థాపించడానికి ఏర్పాటు జరిగిన తర్వాత కూడా మనము ఈ సంఘం యొక్క విధి విధానాలు ఏంటి, మరి జాతికి ఏంటి పరిస్థితి, అన్ని కుల సంఘాలు పుట్టగొడుగులు పుట్టినట్టు పుట్టినవి కానీ సమస్యలపై పోరాటం లేదు, మన సంఘ నిర్మాణం ఏంటనేది ఒక విశ్లేషణ జరిపి ప్రతి గ్రామాన్ని సందర్శించాము. మరి ఒక సమస్య తీసుకుంటేనే సంఘం మనం ముందుకు పోదామని ఉద్దేశించి ఫస్ట్ స్టార్టింగ్ బీసీ పల్లిలోనే స్టార్ట్ చేస్తాం. 100 సంవత్సరాల చరిత్రలో మాదిగ మాన్యం అగ్రకులాల వారు దొంగ పాస్బుక్లు పుట్టించుకుని 25 ఎకరాల 70 సెంట్లు 100 సంవత్సరాల క్రితం ఆక్రమించుకుని భూమి మండలంలో ఆన్లైన్ పాస్బుక్లు వాళ్ళ చేతులు ఉన్నారు. మరి ఆ క్రమంలో దాన్ని పోరాటం చేసి మొత్తం సంఘం మొత్తం పొరమలేకపోయి మరి మీటింగ్లో చెప్పాలో చెప్పకూడదు మరి వెంటనే దున్నను చెట్లు కొద్ది సాగు చేసి కమిషనర్గా ఆర్డర్ తీసుకుని హైకోర్టులో రిట్టేసి ఈరోజు సంఘం 4 సంవత్సరాల నుంచి మనవేండ వరకు స్టార్టింగ్ పునాదేది అప్పటి నుంచి ఇప్పటి వరకు 100 సంవత్సరాల ఇడిపోయిన మాదిగ మాన్యాన్ని స్వాధీనం చేసుకుంది. అంటే ఏ ప్రభుత్వం దానికి అడ్డమొచ్చింది అడ్డమొచ్చిన ఈ బ్యానర్కి ఏ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఎవరు దీన్ని అగ్రకులాలకు సపోర్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఒక బలమైన ఒక సంఘం ఈ బ్యానర్ ఎవరు భయపడినప్పుడు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ అయినప్పుడు ఈ ఎమ్మెల్యే అతను గతంలో ఎమ్మెల్యేలు కూడా ఏం చేసినది మరి ఒక సంఘం తరఫున పోరాటం చేస్తున్నారు అని మేము ఎవరు రికమెండ్ చేయటం లేదు. అందులో దళితుల భూములు తీసుకొని దొంగతనంగా మీరు పాల్పొక్కులు పెట్టుకున్నారు కాబట్టి లేదని చెప్పి మాకు స్వాధీనమైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘాన్ని ఎక్కడైతే సమస్య ఉందో ఎక్కడైతే ఇబ్బంది పడుతుందో ఎస్సీ బీసీ మైనార్టీ ఒక కులమని కాకుండా సంఘం మొత్తం టోటల్ గా 11 జిల్లాల్లో మన సంఘాన్ని అభివృద్ధి చేసి కమిటీ నెంబర్ జిల్లా కమిటీలు మండల కమిటీలు వేసి అదే క్రమంలో మేము సిఎస్పురం పోయినాం. సిఎస్పురం పోతే మరి మిత్రులంతా 10 మంది దాకా చర్చ దగ్గరకు వచ్చారు. నేను జిల్లా అధ్యక్షులు మారు గారు మరి స్వర్ణబాబు అలాగే దానయ్య అందరూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాకు ఏనలుగా చూశారు. అంటే మేము కూడా ఎన్నో సంఘాలు చూశారు కదా వాళ్ళు. మేము